రాష్ట్రాన్ని అవినీతిమయంలో నడిపిస్తూ నేను అవినీతి రహిత పాలనను చేస్తున్నాను అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఒకవైపేమో నేను నిప్పు అని చెప్పుకుంటారు, మరోవైపు చూస్తే అన్ని నివేదికలలోనూ అవినీతి చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ. మీరు నిజంగా నిప్పు అయితే 18 కేసులలో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు దమ్ముంటే విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు వాసిరెడ్డి పద్మ. మీ జీవితం అంతా కేసులకు భయపడి న్యాయ వ్యవస్థను మభ్యపెట్టి స్టేలు తెచ్చుకోవడానికే సరిపోతుంది. మీ సొంత వాళ్లే మీ పైన ఆరోపణలు చేస్తుంటే మీకు ఏమీ పట్టనట్లుగా తిరుగుతున్నారని బాబును విమర్శించారు ఆమె. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోక ఇప్పుడు దేవాలయాల పైన కూడా పడ్డారని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. స్వామి ఆభరణాలు దోచుకున్నారని తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. దానిపైన సిబిఐ విచారణ జరపాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.